ఓటుతోనే మార్పు సాధ్యం. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధం. అవినీతి అక్రమాలు అంతం కావాలన్నా, నియంత నిరంకుశ పాలన పోవాలన్నా ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలి. నిస్వార్థంగా ఓటు వేద్దాం, మన బతుకులు మార్చుకుందాం అంటూ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో విద్యార్థులకు ఓటు విలువ తెలియజేసేలా వినూత్నంగా మాక్ ఎలక్షన్ను యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. అసలు నిజ జీవితంలో ఎన్నికలు ఎలా జరుగుతాయో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఎన్నికల వివరాలు, అసలు ఎన్నికల్లో ఎలా పాల్గొనాలి, నామినేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, వాటికి నిబంధనలు ఏంటో తెలియజేస్తూ విద్యార్థుల నుంచి లీడర్లు రావాలని సూచించేలా విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు వివరించింది. ఆ వినూత్న విధానం ఏమిటో మీరు చూడండి. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో శనివారం స్టూడెంట్స్ ఎన్నికలు జరిగాయి. విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, డాక్టర్ కృష్ణమోహన్, ప్రిన్సిపల్ రఘురాములు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్లోని విద్యార్థులకు వారి ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా తరగతులకు సిపిఎల్, ఎస్పీఎల్ను వారి అమూల్యమైన ఓటు వేసి ఎన్నుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ రఘురాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులకి ఓటు విలువ తెలియజేసేందుకే ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని తెలిపారు. అందుకోసమే తమ స్కూల్లో ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22వ తేదీ శనివారము నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూలు మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి స్కూల్ నందు విద్యార్థుల్లో ఒక డెమోక్రటిక్ వాల్యూస్ తెలియాలని చెప్పి డెమోక్రటిక్ పాలసీస్, వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ, అందులో భాగంగా విద్యార్థులకి ఓటు విలువ తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎలక్షన్స్, స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరూ ఎంతో చక్కగా ఈరోజు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరూ తమ ఓటుని వినియోగించుకుంటూ తమ క్లాసు ప్రతినిధులను ఎన్నుకోవటం, ఎస్పీఎల్స్ స్కూల్ ప్రతినిధులు ఎన్నుకోవటం, దీన్ని ఒక సిస్టమేటిక్గా పిల్లలకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ యాజమాన్యము చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, అదేవిధంగా డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు తోటి ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. హక్కు అనేది చాలా అమూల్యమైనది, కాబట్టి దాన్ని తెలియజేయడానికి ఈరోజు ఒక మంచి సందర్భంగా ఎన్నుకొని మా డైరెక్టర్లు, ప్రిన్సిపాలు, డీన్ సార్ అందరు కలిసి దీన్ని ఒక ప్రయత్నంగా చేస్తున్నారు. ఇది తప్పనిసరిగా విద్యార్థులకి చాలా ఆవశ్యకత. ప్రజాతంత్రంలో వాళ్ళ హక్కుని, వీళ్ళు భావి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరికీ ఇది మంచి ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క విలువను ప్రజాస్వామ్యంలో తెలుసుకోవాలి, తెలుసుకునే విధంగా ఇక్కడ వాళ్ళకి అవగాహన పెంచుతున్నాము. ఈ కృషి అన్ని తరఫున అంటే మా డైరెక్టర్లు, సార్లు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులను వినియోగించుకొని దీన్ని బాగా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవని, నేను విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో చదువుతున్నాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను. అలాగే మా స్కూల్లో స్టూడెంట్ 7th B సెక్షన్ గర్ల్స్, అలాగే మా సి సెక్షన్ గర్ల్స్ రిక్వెస్టింగ్ టీచర్స్. అలాగే మా స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ వల్ల మేము ఓట్ని ఎలా క్యాస్ట్ చేయాలి, డెమోక్రటిక్ వాల్యూస్ ఇవన్నీ తెలుసుకున్నాము. దీనికోసం డైరెక్టర్ సార్కి, చైర్మన్ సార్కి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు అక్షయ. నేను 9వ తరగతి చదువుతున్నాను విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఎలక్షన్స్లో మాకు ఎలాంటి ఎలా ఓట్ చేసుకోవాలి, సిపిఎల్కి, ఎస్పీఎల్కి అనేది మొత్తం ప్రాసెస్ మాకు చూపిస్తున్నారు. మాక్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో అలాగే మా స్కూల్లో కూడా జరుగుతున్నాయి. ఇలాంటిది చేస్తున్నందుకు మా డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, మా ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ.
Viswasai's Dr. SRK School. Science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School. Play class to 10th class. Magunta layout, Nellore.